పవన్ కొత్త మూవీ భీమ్లా నాయక్ పై టీడీపీ బీజేపీల వ్యూహమేంటి? పవన్ తో దోస్తీ కోసమేనా? అయితే ఇదే టైంలో పవన్ కూడా బలోపేతంపై కన్నేశారట. లెట్స్ వాచ్. పవర్ స్టార్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ మూవీ విడుదల కూడా వివాదాస్పదమైంది. బెనిఫిట్ షోలను ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలను ప్రదర్శించిన సినిమా థియేటర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కూడా. తెలంగాణలో బెనిఫిట్ షోలతో పాటు ఐదో ఆటను ప్రదర్శించడానికి అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇదివరకే జారీ చేసింది. అడ్డంకులు ఉన్నప్పటికీ మూవీ హిట్టాక్ తెచ్చుకుంది. ఏపీలో భీమ్లా నాయక్ బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల అభిమానులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్య వల్లే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నటించిన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జీవో నెంబర్ 35ను జారీ చేస్తుందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. పవన్ కళ్యాణ్ తమ వాడిగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. భీమ్లా నాయక్ సినిమాకు ఎదురైన అడ్డంకులను అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంది. ఆయనపై ఘాటు విమర్శలను సంధించింది. పనిలో పనిగా భీమ్లా నాయక్ సినిమా అద్భుతమంటూ కితాబునిచ్చింది. తాను ఆ సినిమాను చూడడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానంటూ నారా లోకేష్ ట్వీట్ చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్, అధికార ప్రతినిధి కొమారెడ్డి భట్టాభిరామ్ సహా పలువురు టీడీపీ సీనియర్ నాయకులు భీమ్లా నాయక్ కోసం ట్వీట్లు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగిందంటూ మండిపడ్డారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నాయకులు కూడా ఇంట్రో ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తమ చేతి నుంచి జారిపోకూడదనే తపన వారిలో కనిపించింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ట్వీట్ ఆసక్తి రేపింది. విజయవాడలో భీమ్లా నాయక్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూశారని చెప్పుకున్నారు జీవీఎల్. సినిమా సక్సెస్ ను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించిందని ఆరోపించారు. అయినప్పటికీ భారీ విజయాన్ని సాధించి షాక్ ఇచ్చిందని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి భీమ్లా నాయక్ ని చూడమని ఆయన వైఎస్ జగన్ కు సూచించారు. ఒకే సినిమాపై ఒకే అంశంపై అటు టీడీపీ ఇటు బీజేపీ పోటాపోటీగా ట్వీట్లు చేయడం ఆ సినిమాకు రాజకీయ రంగు పులమడానికి వేరే కారణాలేవీ లేవు. భీమ్లా నాయక్ సినిమాపై సానుభూతిని చూపించడం, పవన్ కళ్యాణ్ కంట్లో పడడం, ఆయనను తమవాడిగా చెప్పుకోవడం, సినిమా టికెట్ల వివాదాన్ని అడ్డుగా పెట్టుకుని వైఎస్ జగన్ పై విమర్శలను గుప్పించడం ఒక్కటే ఈ ట్వీట్ల వెనుకున్న పరమార్థమని అంటున్నారు. ఇదివరకు అఖండ, పుష్ప, బంగారాజు సినిమాలు విడుదలైనప్పటికీ ఆయా నాయకులెవరూ ఈ అంశాన్ని లేవనెత్తలేదని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో జనసేన ఆపరేషన్ ఆకర్ష్ ను షూరు చేయనుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు సైతం చేస్తుంది. ఇప్పటికే వైసీపీలో ఉంటూ అధికారం వండి కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని అవస్థ తమదని, తమ స్వేచ్ఛను ముఖ్యమంత్రి హరిస్తున్నారని భావిస్తున్న కీలక నేతలంతా తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని జనసేన పిలుపునిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన తరపున కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి ఎప్పటినుంచో పార్టీని బలోపేతం చేయాలన్న తలంపుతో పవన్ పనిచేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీలో ఉన్న నేతలు ఎవరైనా సరే తమ పార్టీని కోరుకుంటే తప్పక ఆహ్వానిస్తామని నాదెండ్ల మనోహర్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మారే విషయమై పలువురు తర్జన భర్జనలు పడుతున్నారు. వైసీపీ సర్కారుకు అధికారానికి సంబంధించిన గడువు తీరిపోగానే పార్టీ మారితే మేలు అన్న భావంలో ఇంకొందరున్నారు. మరోవైపు జనసేనను కూడా నాయకత్వలేమీ విపరీతంగా వేధిస్తోంది. ఆ రోజు అన్నయ్య మెగాస్టార్ వెంట నడిచి పీఆర్పీలో పనిచేసిన వారిలో చాలా మంది చెట్టుకొకరు పుట్టకొకరు చొప్పున వివిధ పార్టీలలో స్థిరపడిపోయారు. వీరంతా ఇప్పుడు పవన్ పిలిచినా కూడా వచ్చేందుకు వీల్లేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే జనసేన పాలసీలు బాగున్నా కూడా అదే పనిగా ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పుకొట్టడంలో, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో యుద్ధం చేయడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా ఇప్పటికీ జిల్లా కార్యవర్గాలు చాలా చోట్ల పూర్తి స్థాయిలో లేవు. జిల్లా కార్యవర్గాలే కాదు, జిల్లా కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. ఈ సమయంలో వెళ్లే కన్నా ఎన్నికల ముందు టికెట్లు కేటాయింపుకు అనుగుణంగా జనసేన గూటికి చేరే అవకాశాన్ని పరిశీలిద్దాం అన్న యోచనలో ఇంకొందరున్నారు. టీడీపీలో అయితే ఇప్పటినుంచే నియోజకవర్గ ఇన్ఛార్జ్ను నియమిస్తున్నారు కనుక వాళ్లే రేపటి వేళ అభ్యర్థులు అవుతారన్నది అధినేత మాట. ఇదే సందర్భంలో అవకాశాలు రాని వారు కొందరు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పవన్తో నడిచేందుకు ఆస్కారం ఉంది.
కానీ అటువంటి వారు చివరిదాకా పవన్ తో ఉంటారా లేదా గెలిచాక రాపాక మాదిరిగా హ్యాండ్ ఇచ్చి పోతారా అన్న సంశయం కూడా ఉంది. మరోవైపు మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ సభ వేళ పవన్ చూపు ఏ పార్టీ దిశగా అన్నది క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని ఆపరేషన్ ఆకర్ష్ షురు చేశారని టాక్ నడుస్తుంది. దీంతో పవన్ కు బలం దోస్తీతోనా నేతల రాకతోనా అన్నది కూడా తేలనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఈ భీమ్లా నాయక్ ఏం చేస్తారన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. మరి పవన్ వ్యూహం ఫలిస్తుందో టీడీపీ బీజేపీల ఎత్తులు సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే.